హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఏ రోజైతే మళ్ళీ స్పెషల్ వీడియో అయితే మీ ముందుకైతే రావడం జరిగింది. రాయిగా అయ్యో రారాదిగా వెనకాల అయితే వీడియో అయితే ఆన్ చేస్తుండే ఫ్రెండ్స్, అందుకే రమ్మని చెప్తున్నా. కొంచెం ఇటు జరగరాదు. అయ్యో కొంచెం ఇగా ఏదో పెట్టుకో మైక్. మా ఆయన కొంచెం చిన్న మాట్లాడతాడు కదా ఫ్రెండ్స్, అందుకని నాదైతే ఇక పెద్ద స్పీకరే అనమాట. ఇక మా ఆయన అయితే చిన్న మాట్లాడతాడు కాబట్టి మా ఆయనకు మైక్ పెట్టిన అనమాట. ఈరోజు వచ్చేసి ఉప్మా, ఇడ్లీ ఉప్మా అనమాట. పిల్లలైతే తినేసి అయితే స్కూల్కి ఇడ్లీలు నాకు అంటే టిఫిన్ ఇడ్లీలు చట్నీ అది తినబుద్ధి కాదు, కానీ ఇదైతే కొంచెం బాగానే అనిపిస్తుంది. కొంచెం తినబుద్ధి ఫ్రెండ్స్ టేస్ట్ కూడా నేను కూడా చూసిన మంచిగానే ఉంది. పిల్లలు తినిపేటప్పుడు ఆల్రెడీ అయితే ఒక బ్లాగ్ చేసినాం. ఎవరైనా హాయ్ గిట్ల ఏమన్నా చెప్పమన్నారా? ఏమో నాకే తెలియదు. ఎవరేం చెప్పమనలేదు, అందరికి నిన్ననే చెప్పేసిన ఆల్మోస్ట్. ఇడ్లీలను మంచిగా పొడుం పొడుం చేసి మంచి తాలింపు అయితే పెట్టిన ఫ్రెండ్స్, ఇక టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. చిక్కుడుకాయలు ఇగో తుంచుతానే ఆడ పక్కన పెట్టేసిన. చిక్కుడుకాయ కూర అయితే ఉండాలి ఫ్రెండ్స్, అది ఆవిడ కొంచెం టైం పడుతుంది కాబట్టి గబగబ అయితే తుంచాలి. అవుతుందో కాదో నువ్వు చిక్కుడుకాయలు ఇప్పుడు మొదలు పెట్టుకుంటే కాదో మరి వాళ్ళే తీరుగా ఇస్తాడు మా ఆయన అయితే కదా. ఎక్కువ కామెంట్లు దీంట్లో ఒకటే ఛానల్, పాత ఛానల్ ఒకటే, దీంట్లో వైట్ స్టూడియోలో ఒకటే, ఇది ఒకటే కనపడుతుంది అన్నమాట. మిగతా రెండు ఛానల్ అయితే ఇప్పుడు మన వీడియో షూట్ చేసే ఫోన్లో ఉంటాయి. కామెంట్స్ ఏమన్నా ఉంటాయి ఇంకా దాంట్లోనే ఉంటాయి. ఏమన్నా ఉంటే నువ్వే చూసుకోవాలి. తినేసాయిగా ఎలా ఉందో చూసి చూసి అంటాను. తిని చెప్పాలి, చూసి కాదు తిని చెప్పే. ఇది నీది బాటిల్, ఇది నాది బాటిల్. ఫస్ట్ కొంచెం తిన్నాక సాల్ట్ జరపకపోతే మళ్ళీ అయితే సాల్ట్ చల్లినా, మరి ఎలా ఉందో అయితే చెప్పు. మంచిగుందా? బాగుంది. మైక్ పెట్టుకుంటే నాకు ఇదే కాదు. నాకెందుకు నా దగ్గర నువ్వు చిన్న మాట్లాడతావు? బాగుంది ఫ్రెండ్స్, మంచిగా ఉంది. మాట్లాడేటట్టుగా మాట్లాడతాను నేను, చిన్నగా ఉండే మొత్తుకోవాలి. ఏంది నేను ఎట్లా మాట్లాడతా? గబగబ తినేసి అవి ఉంచాలి ఇద్దరం. అయినా కూర అందిద్దో అందదో, అది ఒకవేళ అది అందకపోతే అన్నం అయితే అయింది ఫ్రెండ్స్. ఇప్పుడే గంజ అయితే పంపేసిన. ఇంతకుముందే ఫ్యాన్సీ బండి వస్తే అవి పోడా డబ్బా కరెక్ట్ లేదు కదా, మంచిగా లేదు కదా. పోడా డబ్బాను పిల్లల చెవులు మామూలు ఈ హోల్స్ బూడకుండా ఇద్దరి తీసుకున్నా. ఒకటి స్టిక్కర్ ప్యాకెట్ తీసుకున్నా. ఇంకేం తీసుకున్నా? టీజాల కరెక్ట్ లేదని చెప్పిన కదా, టీజాలు ఒకటి తీసుకున్నా. నెలకు మూడు నాలుగు వాడతావా టీజాలు? అది ఇప్పటి కాదు, ఎప్పటియో అప్పుడు 1946 అప్పటి జాలీలు అది. ఇప్పటిదాకా వాడినాం అంటే గ్రేట్. మళ్ళీ ఫీవర్ వస్తే హాస్పిటల్ తీసుకువెళ్ళు అక్క, బాగా వైరల్ ఫీవర్ వస్తున్నాయి, కేర్ఫుల్. ఇలా పంపని అనుకున్నా ఫ్రెండ్స్ రిచ్ని, కానీ వెళ్తా అన్నది అదే, ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అందుకే పోతానన్నది. ఇక పంపిన మంచిగానే ఉంది, జ్వరం గిట్ల అయితే ఏం లేదు. మా పిల్లలకి హాయ్ చెప్పండి ప్లీజ్. భవ్యశ్రీ, నిత్యశ్రీ. ఇంతకుముందు చెప్పినట్టుంది భవ్యశ్రీకి నిత్యశ్రీకి మనందరి తరపున అయితే పెద్ద హాయ్ అండి. హాయ్ అండి. చపాతి తోటకూర టేస్ట్గా ఉంటుంది.
మీకేనా మాకు లేదా ఫ్రెండ్? వచ్చిన వాళ్ళకైతే కంపల్సరీ మేము తినే దానికంటే ఫస్ట్ మీకే పెడతామండి. మీరు తిన్నాక మిగిలితేనే మేము తింటాం. మన సబ్స్క్రైబర్లు మెయిన్ కదా. పద్మలేని గారు అంట ఇందా ముందు కామెంట్ అది నిన్న పెట్టినట్టుంది. నేను ఈరోజు మార్నింగ్ రిప్లై ఇచ్చా వాళ్ళకి. అంటే అదే ఊళ్ళో కదా మీ అమ్మ వాళ్ళు ఉండేది, వెళ్ళిరావచ్చు కదా అని అంటాను. దానికి నీ సమాధానం అంటే ఫ్రెండ్స్ ఇక అమ్మ వాళ్ళు అంటే మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాము కదా, అంటే ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ చూసుకొని పండగ చూసుకొని ఇటు మామయ్య వాళ్ళ ఇంటికి గృహప్రవేశం చూసుకొని ఇక అమ్మ వాళ్ళు కూడా అక్కడికే వచ్చారు పండగకి. అందుకని ఇక అందరు ఒకటి అంటే నువ్వు బాగా నా కోసం అడ్జస్ట్ అవుతాను అన్నట్టుగా అర్థం చేసుకుంటాను. నా కోసం అంటే నా కోసం పోకుంటూ ఉంటానట్టుగా. మీకోసమా? అంటే నాకు నచ్చక. ఆహా అట్లేం లేదండి, పొమ్మంటుండు నచ్చక అనేది నాకు అర్థం కాలేదు మీరు పెట్టిన కామెంట్. అయితే మా ఆయన వెళ్ళమంటున్నాడు, కాకపోతే నేనే వెళ్ళట్లేదు అనమాట. ఇక మొన్న అంటే అమ్మ వాళ్ళు అక్కడికే వచ్చారు, ఇక అందరం ఒకటే దగ్గర కలిసినాం కాబట్టి ఇక నేనైతే ఇంటికి వెళ్ళలే. ఇక ఇంటికే ఎందుకు ఫ్రెండ్స్, ఇక అమ్మ వాళ్ళు నాన్న తమ్ముడు అందరు ఇక్కడికే వచ్చారు కాబట్టి ఇక వెళ్ళలేదు అనమాట. మా ఆయన అయితే మా ఆయనకైతే అట్లేం లేదు, పొమ్మంటాడు కానీ ఇక నేనే పోను అనమాట. ఎందుకంటే నాకు వెళ్ళడం ఇష్టం ఉండదు. నాకు ఇష్టం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏంటి నేనా నువ్వా? నేను వెళ్ళాడు. నేను అమ్మనే చెప్తాను. నన్ను పొమ్మంటుండు కాకపోతే మా ఆయన అయితే రాడనమాట. కానీ ఇక మా ఆయనకు వండి పెట్టుడు ఇబ్బంది అవుతుంది కదా ఫ్రెండ్స్, అందుకని వండుకొని తినుడు ఇబ్బంది అవుతుంది. అందుకని ఇక నేనైతే ఎటు వెళ్ళాను అనమాట. ఇక ఇల్లేందో పిల్లలేందో స్కూల్ ఏందో మా ఆయన డ్యూటీకి వండి పెట్టుడు, ఇదే అనమాట నా లైఫ్ ఇక జర్నీ. అట్లుంటుంది ఇక. తోటకూర చాలా మంచిదంట, అదే కామెంట్ పెట్టిన ఇప్పుడు మనం డిస్కషన్ చేసిన వాళ్ళే మళ్ళీ కామెంట్ పెట్టారు. ఎప్పుడో ఊరికి పోకముందు వెళ్ళిన తోటకూర ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడైతే వెళ్ళింది. మళ్ళీ కొంచెం టైం పడుతుంది. ఒక నాలుగు చెట్లు అయితే ఉన్నాయి, ఇంకా మొలుస్తున్నాయి, అవి కూడా పెంచుతాం మంచిగా. మూడు నాలుగు చెట్లు ఉంటే చాలు ఫ్రెండ్స్, మంచిగా అవుతుంది తోటకూర అయితే. ఒక చెట్టు బాగా ముదిరిపోయింది ఇక, ఇక రాదు దానికి తోటకూర. ఇంకెవరు అడిగారు మరి? శిరీష సిస్టర్ ఏదో పెద్దదే పెట్టింది, అర్థం కావట్లేదు నాకు. ఏం పొప్పాలా శిరీష? బట్ బ్రో కలుస్తాడు అందరికి, అలా హెల్ప్ చేయరసిస్ నేనే చేసుకుంటా, చేయటం కొంచెం చాలా కష్టం బ్రో, చాలా బెటర్. కొన్ని కొన్ని విషయాలు చేయాల్సిందే తప్పదు. ఇటు కలుసుకుంటా చేస్తున్నా అంటుంటే రాదని చెప్తున్నా. డ్యూటీకి వెళ్ళొచ్చి చేయటం అంటే లక్ ఉండాలి. ఓకే నైస్. ఓహో అటు డ్యూటీ చేసుకుంటా ఇటు ఇటు చేసుకుంటా అంటే చాలా కష్టం కదా, దాని గురించి చెప్పింది. మీరు చేస్తున్నారు అంటే ఓకే పర్లేదు, బాగా చేస్తున్నారు. వేణి పడుకోవాలంటే ఇంట్లోనే వెజిటేబుల్స్ ఉన్నాయి. ఎప్పుడైనా మీ హస్బెండ్ వెజిటేబుల్ బయట నుండి తెలియక పోయినా ఓ తేకపోయినా సాలరీ రాలేదని బాధ లేదు. ఏమంత కూరగాయల చెట్లు అయితే లేవు ఫ్రెండ్స్, రెండు వంకాయ చెట్లు,
మూడు తోటకూర చెట్లు. ఇంట్లో మాత్రం వంకాయలు తోటకూర అయితే ఎప్పుడో ఒకసారి అయితే అందుతాయి అన్నమాట. అంతే, సంథింగ్ ఏదో పెట్టారు లాస్ట్కి నాకైతే అర్థం కాలేదు. ఇంట్లోనే వెజిటేబుల్స్ ఉన్నాయి, ఎప్పుడైనా మీ హస్బెండ్ వెజిటేబుల్స్ బయట నుండి తేకపోయినా సాలరీ రాలేదని బాధ. ఓకే, ఇదాక బాగానే ఉంది. తేకపోయినా సాలరీ రాలేదని బాధ లేదండి. సాలరీ పర్లేదు, కూరగాయలు ఇబ్బంది అవుతుంది అని అనుకోని అవసరం లేదు. మీకు ఇంట్లోనే చెట్లు ఉన్నాయి కదా, మీరు వండుకొని తినగలరు అనేసి చెప్తాంది. ఓ అట్లా వెయిట్ కీపిటప్ అని రాదే. గుడ్ గుడ్, కీపిటప్ అని రాదే. ఎదుగుతా ఇంకా గుడ్ గుడ్ అడిగేదుతాను. ఎంతైనా కదే పొడుగు వేడ పెరుగుతాయి. దోశ పెనం మీద చపాతి చెయ్యకు సరిత, దోశలు సరిగ్గా రావు. బయట దొరుకుతాయి పెనం తీసుకోండి. ప్రతి ఒక్కటి కొనలేం ఫ్రెండ్స్ ఇక ఇప్పుడున్న సిచ్యువేషన్లో, అందుకనైతే ఇక కొనట్లేదు అనమాట. ఉన్నదాంట్లో వాళ్ళు నీకు సలహా ఇచ్చారు, తీసుకుంటా తీసుకుంటా అని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. సరేలే, అది ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది మరి పెంక అయితే ఇంకోటి. అది దోశాలకే గాను వాడేది మరి, అది దోశాలదే కదా, దోశాలకు వాడేది. ఈ పెంక అయితే చపాతీలకే వాడేది. హాయ్ సరితో సిస్టర్, మా బాబు ప్రహ్లాద్ రెడ్డికి హాయ్ చెప్పండి. ఏం పేరు? ప్రహ్లాద్ రెడ్డి. ప్రహ్లాద్ రెడ్డి కి హాయ్ అండి. మా ఫ్యామిలీ తరపున, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పెద్ద హాయ్. ప్రహ్లాద్ రెడ్డి బాగుంది నేమ్. చెన్నై నుంచి చూస్తారట ఒక ఫోన్. ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో వాళ్ళ ఏరియా, వాళ్ళ చుట్టుపక్కల, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళందరికీ మా తరపున, మనందరి తరపున పెద్ద హాయ్ అండి. బాక్సులో పెట్టానా కొంచెం? నిన్న మర్చిపోయానండి, అసలు నేను నిన్న కొంచెం బిజీగా ఉండి చెప్పలేదు. ఏంటిది? కొంతమంది బర్త్డే విషెస్ ఉంది చెప్పండి అని అంటారు, కానీ నా సొంత కోడలదే నేను చెప్పుకోలేకపోయినా. నేను నిన్న అక్కోలింటికి వెళ్ళాం కదా పండగకి, నడిపక్క రెండో అక్క అని. రెండో అక్క చిన్న బిడ్డది నిన్న బర్త్డే అన్నమాట భావన. ఇంకా ఆమెదే చెప్పలేకపోయినా నేను. చూడండి అంటారు కదా ఏదో భావన అమ్ములకి రిలేటెడ్ హ్యాపీ బర్త్డే. ఇలాంటి బర్త్డేలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా ఫ్యామిలీ అందరం అయితే కోరుకుంటున్నాము. మీరు కూడా కోరుకోండి, విషయం చెప్పండి. భావన హ్యాపీ బర్త్డే నిన్ననే అయిపోయింది ఫ్రెండ్స్, అంటే మా కోడలిది, అమ్ములు అంటాం, చిన్న కోడలు. కొన్ని కొన్ని అట్లుంటాయి అన్నమాట పరిస్థితి, అంటే టైంకి గుర్తు రావు ఇక అంతేగాని ఏంలే. గుర్తు రాక కాదులే, కానీ నేను నిన్న వీడియోలో నేను ఇన్వాల్వ్ కావాలి. నేను అట్లా నిన్న పెట్టిన వీడియోలు నేనే చేసిన ఫ్రెండ్స్, అవి అర్థమయ్యే ఉంటుంది మీకు కూడా. ఒక కామెంట్ మర్చిపోయినా నేను. వాట్? మీకు యూట్యూబ్ ఇన్కమ్ ఎంత వస్తుంది బ్రో అని పెట్టిరు. కొత్త ఛానల్ అయితే ఇంకేం రాలేదండి. కొత్త ఛానల్కి అయితే ఇప్పుడు ఇప్పట్లో రాదు, అది మీకు కూడా తెలుసు. పాత ఛానల్కి అయితే రెండు సార్లు తీసుకున్నాము, అది ఎంత తీసుకున్నాము అని కూడా తెలుసు. మౌంటైజేషన్ అయ్యి 1 మంత్ అవుతుంది. అదే 1 మంత్ కూడా కాలే. అంటే చెప్పావా ఈ ఛానల్కి కనెక్ట్ చేసిన అనేసి? ఉందా? ఉంది. పెట్టు కరెక్ట్గా అయితే సరిపోయింది మంచిగా. చాలు. పల్లీలు ఉన్నాయి, నువ్వే తిను, నాకు వద్దు, నాకు తినబుద్ధి కాదు పల్లీలు. నువ్వు వేసుకోవేంది మొత్తం, నాకే వేస్తావు. నాకు జాలీగా ఒక చపాతీ ఉంటే తిన్నా నేను. అదంతా నాకు వద్దు. ఇక బాక్స్లో పెట్టే అంత ఏడుంది, అయిపో మిగులుతుంది అనుకున్నా. అరే నాకు వద్దన్నా, ఒకటి వేసుకోండి. అయిపోయింది ఇవాళ తోటి, సెకండ్ షిఫ్ట్ అయిపోతుంది. అమ్మ
అమ్మో సెకండ్ షిఫ్ట్ ఆ రోజు నాకు గోస ఆగావు ఇళ్ళనే వీళ్ళకి స్కూల్ పంపుడు, ఈయన డ్యూటీ పంపుడు, నేను వంట చేసుకుంటుడు, ఇటు వీడియో కంటిన్యూ చేసుకుంటుడు, ఇంట్లో పని చేసుకుంటుడు, అలానే పంపులు వస్తాయి, పంపులు పట్టుకుంటుడు. ఇదంతా ఇప్పుడు జరిగింది అన్నమాట, అందుకే చెప్తాను. ఇంతసేపు పంపులు పట్టుకుంటూనే ఉన్నా ఫ్రెండ్స్, ఇంకా కూరే కాలేదు, ఇక పని ఎక్సర్సైజ్ దిమ్మ తిరిగిపోతా. పదిన్నర అవుతుంది, నువ్వు ఇప్పుడు అర్ధ గంటలో కూర వండుతావు అన్నట్ట. కాదు అర్ధ గంటలో కూర అయిద్దా, మరేం చెప్తావు? కొడుకులు ఉన్నాయా? వెరీ గుడ్, ఇప్పుడు ఏం చేస్తావో చూస్తా. ఏదో ఒకటి అయితే వండి అయితే పంపించేస్తాదు, ఏదో ఒకటి వండుతలేదే. ఏదో ఒకటి వండే ఇష్టం ఉండేది వండితే నేను తినేనాడు. కొద్ది చేసుకో, ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయినా. ఏమంటే అంత గాలిగాలి చేస్తారు. ఈ ఆటో సెకండ్ షిఫ్ట్ అయిపోతుంది, ఇప్పుడు పోతాను డ్యూటీకి. పోయి 7:30 దాటుతుంది అనుకో ఇంటికి రాగానే, ఇంకా నేను రెడీ అయ్యి అన్న నేను పడుకునేసరికి 9:30 కూడా అవుతుంది. మళ్ళీ ఏమంటే 2:30 లేవాలి, ఎందుకంటే షిఫ్ట్ చేంజింగ్ కదా, రేపు సండే కాబట్టి సండే షిఫ్ట్ చేంజింగ్. మళ్ళీ ఫస్ట్ షిఫ్ట్ వెళ్ళాలి, 2:30 లేచి రెడీ అయ్యి. ఇదొక షిఫ్టే అట్లా ఉంటుంది ఫ్రెండ్స్, ఇబ్బంది. రేపు ఒక్కరోజే ఇట్లా ఉంటుంది షిఫ్ట్ చేంజింగ్. లీవ్లు పెట్టడానికి లేదు, ఇక అన్ని లీవ్లు వాడుకున్నాం. పెట్టచ్చు, సాలరీ తక్కువ వస్తుంది, సాలరీ తక్కువ వస్తే ఈఎంఐలే తక్కువ. ఓకే ఫ్రెండ్స్, ఇక లెంత్ అయితే ఎక్కువ అవుతుంది. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.